నిదర్శనాలు ఇవిగో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఇలాగే ఉంటుంది ఏం చేయకపోయినా ఇలాగే ఉంటుంది ఆయన రాజకీయ కుటుంబ జీవితంలో ఇలా వెక్కి వెక్కి కన్నీళ్లు పెట్టుకున్నది ఇప్పుడే తన రాజకీయ మిత్రుడు కింజారపు ఎర్ర నాయుడు మరణించినప్పుడు కన్నీళ్లు తుడుచుకున్నట్లు భ్రమించేశారు తప్ప ఆ సమయంలో కన్నీళ్లు రాలేదు అసెంబ్లీ సమావేశాల తరువాత మాత్రం ఆయన గొల్లు అన్నారు చిన్న పిల్లాడిలా ఏకధాటిగా చేశారు ఆయనను చాలా దగ్గరగా చూసిన రాజకీయ కుటుంబ సభ్యులకు ఇది చాలా కొత్త తమ నాయకుడికి కూడా కన్నీళ్లు ఉంటాయా అని తొలుత వారంతా విస్తుపోయి ఉంటారు ఆనక తేరుకునుంటారు చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా ఓ లెక్క ఉంటుందని తెలుగు నాటే కాదు జాతీయ స్థాయిలోనూ ఆయనను ఎరిగిన వారంటారు ఎక్కడ ఏ పాచుకు వేయాలో ఆయనకు తెలిసినట్లుగా ఎవరికి తెలియదని అందరి ఉవాచ ఇది చాలాసార్లు నిజమైంది కూడా అలాగే కొన్నిసార్లు దెబ్బ తగిలింది కూడా ఈసారి మాత్రం చంద్రబాబు కార్చిన కన్నీళ్లకు ఏమంత విలువ ఉండేలా కనిపించడం లేదు సింపతి కొట్టేయాలనే తలంపుతోనే ఇంతలా బావురమన్నారా అనేవాళ్లే ఎక్కువ మంది అయ్యారు కన్నేళ్లకు కారణం గురించి వెతకడం అనవసరం ఎందుకంటే ఆ కారణం ఏంటో ఆయనే స్వయంగా చెప్పారు తన భార్యను సైతం వీళ్లు వదలడం లేదని అందువల్ల తాను తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నానని ఆయన మాటల సారాంశం అయితే ఈ కన్నీళ్లకు ప్రతిఫలం ఉంటుందా అనేదే ఇప్పుడు చర్చ ఉండేదు అనే వారే ఎక్కువ మంది ఉన్నారు ఈ విషయాన్ని పార్టీలోని వారే అంతరంగికంగా చెవులు కొరుక్కుంటున్నట్లు వినికిడి ఇది ఒక విధంగా నిజమనిపిస్తోంది కూడా నిజానికి చంద్రబాబు నాయుడే కాదు దేశంలో ఏ రాజకీయ నాయకుడు కన్నీళ్లు కార్చినా ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అయినా చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకున్నారంటే ఏదో ఒక పరమార్థం ఉంటుందనే వారు ఉన్నారు గతంలో అలిపిరిలో చంద్రబాబు నాయుడుపై ఇప్పటి మావోయిస్ట్ అప్పటి పీపుల్స్ వార్ బాంబు దాడి చేసింది దీనిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఆ సమయంలో సమైక్య రాష్ట్రంలోనే ఉన్నాము కనుక ప్రతి జిల్లాలోనూ చంద్రబాబు నాయుడు చొక్కాపాయ రక్తపు మరకలున్న నిలువేత్త పోస్టర్లతో ప్రచారం చేశారు తెలుగు తమ్ముళ్ళు ఇది తమకు చాలా లాభం చేకూరుస్తుందని చంద్రబాబుతో సహా తెలుగు తమ్ముళ్ళంతా ఆశించారు కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం వేరేలా వచ్చాయి ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బాంబు దాడిని సరైన సమయంలో వాడుకోలేకపోయామని ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల ఆనాడు సింపతి రాలేదని తెలుగుదేశం పార్టీ భావించింది అదే విషయాన్ని పార్టీలో ప్రచారం కూడా చేసుకుంది రెండు వేల మూడు సంవత్సరం అక్టోబర్ నెలలో చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు దాడి చేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి బాంబు దాడి జరిగిన కొన్ని నెలలకే చంద్రబాబు నాయుడు పట్ల తెలుగు ప్రజలు సానుభూతి చూపించలేదు పైగా అత్యధిక మెజారిటీతో వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అంతవరకు నూట ఎనభై స్థానాలున్న తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికలలో నలభై ఏడు స్థానాలకు పడిపోయింది రక్తపు మరకలున్న చంద్రబాబు నాయుడుపై కొన్ని నెలలు కూడా సానుభూతిని చూపించలేకపోయారు తెలుగు ఓటర్లు ఇప్పుడు రెండున్నర సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలలో ఈ కన్నీళ్లు కాపు కాస్తాయా అనేది పెద్ద ప్రశ్న చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న శుక్రవారం నాడే సోషల్ మీడియాలో పాచిక పారదు అనే అర్థం వచ్చేలా పోస్టులు వైరల్ అయ్యాయి ప్రజల్లో సానుభూతి కొట్టేయడానికి ఇప్పటి కన్నీళ్లు రెండున్నర ఏళ్ల తర్వాత ఉపకరిస్తాయా పాత అలిపిరి అనుభవంతో చూస్తే అక్కడకు వచ్చేలా కనిపించడం లేదు ఈ రెండున్నరేళ్లలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు మూడు నిమిషాల కన్నీళ్లు ఏ మూలక సరిపోతాయని తెలుగు తమ్ముళ్ల అంతర్గత ఆవేదన కోయిల సమయానికి కూస్తే బాగుంటుంది తొందరపడి ఓ కోయిల ముందే కూస్తే ఏమవుతుందో రెండున్నర ఆగాలి